హలో పడి, వెల్కమ్ టు మై ఛానల్. మేము జూన్లో ఫ్యామిలీ అంతా కలిసి అరుణాచలం ట్రిప్కి వెళ్ళాం. కాకినాడ నుండి అరుణాచలం బై కార్ వెళ్ళాం. మొత్తం కాకినాడ టు అరుణాచలం డిస్టెన్స్ 860 కిలోమీటర్స్. మార్నింగ్ 4 o'clockకి అలా మేము కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాం. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ కాఫీ ఇలాగే ఆగుతూ వెళ్ళాం. కంటిన్యూస్గా జర్నీ చేయలేం కదా. జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేసాం. కిడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు ఇలా మధ్య మధ్యలో బ్రేక్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇలా బ్రేక్స్ తీసుకోవడం వల్ల అరుణాచలం వెళ్ళేసరికి అంత అలసిపోయినట్లుగా అనిపించలేదు. మేము అరుణాచలం వెళ్ళాలని 1 డే బిఫోర్, అంటే ముందు రోజు మధ్యాహ్నం 1:30 అలా మేము ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా. నిజంగా ఈశ్వర అనుగ్రహం ఉంటే ఏ టైంలో అయినా మనం చేరుకోవచ్చు, అన్నీ అలా జరిగిపోతాయి. అరుణాచలం రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. మేము బుక్ చేసుకున్న హోటల్లో చెక్ఇన్ అయిపోయి నెక్స్ట్ డే దర్శనానికి గిరిప్రదక్షిణకి ఇలా ప్లాన్ చేసుకున్నాం. అరుణాచలంలో మేము స్టే చేసిన హోటల్ ఇది, రమణ టవర్స్. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం. అరుణాచలం మెయిన్ టెంపుల్ కొండకి కింద ఉంటుంది. టెంపుల్కి 4 వైపులా కూడా 4 గోపురాలు ఉంటాయి. గోపురాలు అయితే చాలా అందంగా ఉంటాయి. మెయిన్గా తూర్పు గోపురం, అంటే రాజగోపురం అని కూడా అంటారు, రాయలవారి గోపురం అని కూడా అంటారు. 4 సైడ్స్ కూడా టెంపుల్కి లోపలికి వెళ్ళొచ్చు. మెయిన్ గోపురం అయితే రాజగోపురం. రాజగోపురం నుండి చాలా క్రౌడ్ ఉంటుంది. దక్షిణ వైపు గోపురం నుంచి మేము లోపలికి వెళ్ళాం, ఎందుకంటే అక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. రాజగోపురం దగ్గర పార్కింగ్ కొంచెం దూరంగా వెళ్ళాలి. సో ఇక్కడ దక్షిణం వైపు గోపురం నుంచి మేము ఎంటర్ అయ్యాం. ఇక్కడ తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారట. ఉత్తరం వైపు గోపురం ఏమో అమ్మ అనే లేడీ కట్టించారట. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గోపురం 4 గోపురాల్లో కూడా పెద్దది. అంతేకాకుండా మన దేశంలోని అన్ని గోపురాల్లో కంటే పొడవైన గోపురం. శివుడు అరుణాచలేశ్వరుడికి ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నాడు, ఇక్కడ ఒక స్థల పురాణం కూడా ఉంది. పూర్వం బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై పెద్ద తగాద జరిగిందట. సృష్టిని నేనే సృష్టించానని చెప్పి బ్రహ్మ, విష్ణువేమో ఈ సృష్టి నిర్వహణ అంతా నేనే చూసుకుంటున్నానని చెప్పి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చాలా పెద్ద తగాద జరిగిందట. అప్పుడు పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుక్కోమని పరీక్ష పెట్టాడట. దాంతో విష్ణువు వరాహ రూపంలో లింగం మూలాలు తెలుసుకోవడానికి జ్యోతిర్లింగం క్రింది వైపుకు వెళ్ళాడంట. బ్రహ్మ హంస రూపంలో అంతం తెలుసుకోవడానికి లింగం పైవైపుకు ప్రయాణించాడట. అలా ఇద్దరూ చాలా సంవత్సరాల పాటు ప్రయాణించినా ఎటువంటి ఫలితము లేదంట. విష్ణువు తనకు ఆవహించిన అహం అనే మాయ నుంచి బయటపడి శివుడి దగ్గరగా ఒప్పుకున్నాడట. బ్రహ్మ మాత్రం పైకి వెళ్తున్న సమయంలో ఎదురైన మొగలి పువ్వు కామధేనువులతో తిరిగి వచ్చి తాను లింగం యొక్క అంతం చూశానని చెప్తాడు. అప్పుడు మొగలి పువ్వు అవునని సమాధానం చెప్తుంది. ఆవు మాత్రం తలతో అవునని, తోకతో కాదని పలుకుతుందంట. అప్పుడు శివుడు కోపం వచ్చి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో పూజలు జరగమని శపిస్తాడు. మొగలి పువ్వుని పూజలలో వాడరాదని నిషేధిస్తాడు. ఆవుకుడు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు తలను నమస్కరించరాదని, తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని చెబుతాడు. అప్పుడు బ్రహ్మకు జ్ఞానోదయమై శివుని ఈ విధంగా ప్రార్థిస్తాడు. పరమేశ్వర, నీ జ్యోతిర్లింగంతో నా అహంకార అంధకారాలను తొలగించి వెలుగులు చిమ్మే జ్ఞానాగ్నిని ప్రసాదించావు, కాబట్టి భూలోకంలో నీవే కొలుపు తీరాలి అని అడుగుతాడు. బ్రహ్మ కోరికను మన్నించి అరుణాచలంలో శివుడు అగ్నిలింగంగా వెలుస్తాడు. శివుడు ఇక్కడ అగ్నిలింగంగా వెలుసాడు కదా, అందుకే పంచభూత క్షేత్రాల్లో ఈ అరుణాచలం ఒకటిగా చెప్పుకుంటారు. ఇక్కడ పూజా విధానం అంతా కూడా గౌతమ్ మహర్షి ఏర్పాటు చేశారట. ఆయన కూడా శివాజ్ఞను అనుసరించి ఏర్పాటు చేశారట. ఇదంతా 1000 స్తంభాల మండపం. ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. గుడిలో ఫోన్స్ నాట్ అలౌడ్ అని రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమీ లేవు.
భక్తులందరూ ఆలయ ప్రాంగణంలో వీడియోస్ షూట్ చేసుకున్నా సరే గర్భగుడిలో మాత్రం ఎవ్వరూ ఫోన్స్ యూజ్ చేయరు. స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు ఆనందంతో శివనామస్మరణ చేస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి దర్శించుకుంటారు. ఇంకా టెంపుల్ బయట వాతావరణం ఎలా ఉన్నా సరే గర్భగుడిలో మాత్రం కొంచెం వేడిగా ఉంటుంది. ఇక్కడ ఇదొక వింతగా కూడా ప్రజలు చెప్తారు, ఎందుకంటే లోపల ఉన్న లింగం అగ్నిలింగం కదా. ఇక్కడ ఉత్తరం వైపు ఉన్న గోపురాన్ని అమ్మన్ని అమ్మాన్ అనే మహిళ కట్టించారు. ఈ గోపుర నిర్మాణం వెనుక ఒక కథ కూడా ఉంది. ఈ అమ్మన్ని అమ్మాన్ అనే మహిళ శివుడి మీద భక్తితో దర్శనానికి వస్తారు. వచ్చిన తర్వాత అరుణాచలంలో ఉత్తరం వైపు కూడా ఓ గోపురాన్ని కట్టించాలని అనుకుంటారు. ఆ గోపురాన్ని కట్టించడానికి తన దగ్గర ధనం ఎక్కువగా ఉండదు, అందువలన ఊరి ప్రజల వద్ద చందా అడిగి ఆ డబ్బుతో గోపురం కడతానని మొక్కుకుంటుంది. ఈ విధంగా ఆవిడ అందరి ఇంటికి తిరిగి చందాలు అడిగేది. ఎవరైనా తమ వద్ద డబ్బులు లేవని అబద్ధాలు ఆడితే వారింట్లో ఉండే ధనం అనా పైసలతో సహా చెప్పేది. అందువల్ల ఆమె ఇంటి ముందుకు రాగానే ఆ ఇంటివారు పరుగు పరుగున వచ్చి డబ్బు విరాళంగా ఇచ్చేవారట. వారిచ్చిన డబ్బుతో ఆమె ఉత్తర గోపురాన్ని కూడా కట్టించారంట. ఇక్కడున్న మరో గోపురాన్ని కిలి గోపురం అని పిలుస్తారు. ఇది భల్లాల మహారాజు కట్టించారు. ఈ గోపురాన్ని చిలుక గోపురం అని కూడా పిలుస్తారు. ఈ గోపురం పైన అరుణగిరిధారుడు చిలుక రూపంలో ఉన్నాడని చెప్పి ఇప్పటికీ అంటారు. ఇక్కడ చూపిస్తున్న ఈ చెట్టు రావి చెట్టు, ఇంకా బిల్వ వృక్షం రెండు కలిసిన చెట్టు. ఇలా రెండు వృక్షాలు ఒకదానిలో ఒకటి వచ్చినట్లుగా ఉంటాయి. ఇవి దేవతా వృక్షాలుగా భావించి ప్రజలు పూజలు చేస్తారు. లోపల గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి ఈ దేవతా వృక్షాన్ని కూడా దర్శించుకుని నమస్కరించుకుంటారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అరుణాచలం లైఫ్లో ఒక్కసారైనా వెళ్లాల్సిన అద్భుతమైన క్షేత్రం. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆలయం అంతా తిరిగి చూసి మేము స్టే చేసిన హోటల్కి రీచ్ అయ్యేసరికి మాకు టైం 10 AM అయింది. మేము స్టే చేసిన హోటల్లోనే టిఫిన్స్ చేసాం. టిఫిన్స్ కాంప్లిమెంటరీ, ఈ ప్లేట్లో సర్వ్ చేసినవన్నీ కాంప్లిమెంటరీ. ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలంటే పే చేయాలి. ఇడ్లీ వడ దోశ పొంగలి అండ్ రవ్వతో చేసిన స్వీట్. పొంగలి వద్దనుకుంటే కిచడీ తీసుకోవచ్చు. 3 varieties చట్నీస్ అండ్ సాంబార్ కూడా ఉన్నాయి. టిఫిన్స్ టేస్ట్ చాలా బాగున్నాయి. మెయిన్గా పొంగలి టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ రెస్టారెంట్ హోటల్లోనే ఉంటుందండి. మనం హోటల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. హోటల్ ఇమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా అరుణాచలం వచ్చినప్పుడు ఇందులో స్టే చేయాలనుకుంటే లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ప్లేట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నా సరే మా పాప లేని వెరైటీ సెలెక్ట్ చేసుకుని పూరి అడిగింది. సరైన పూరి ఆర్డర్ చేసాం. పూరి వచ్చాక అది కూడా తినలేదు. తీసుకొచ్చిన పూరి కంటే ఇంకా పెద్ద పూరి కావాలని చెప్పి గొడవ చేసింది. పిల్లలంతే కదండి, లేని వెరైటీ అడుగుతారు, తీసుకొచ్చిస్తే అది తినడానికి ఇష్టపడరు. తప్పించుకోవడానికి వాళ్ళు ప్లే చేసే ట్రిక్స్ ఇవన్నీ. ఇదేంటి, టిఫిన్స్ అయ్యాక మళ్ళీ లంచ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, మేము టిఫిన్స్ అయ్యాక కాసేపు రూమ్స్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ సేమ్ హోటల్లో చేసాం. అవి చూపిస్తున్నాను. లంచ్ కాంప్లిమెంటరీ కాదండి, లంచ్ అయితే ఆంధ్రా మీల్స్ తీసుకున్నాం. మీల్స్లో వచ్చిన వెరైటీస్ ఏంటంటే బోరి, పులిహోర, రాగి ముద్ద, ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ముల్లంగి రోటి పచ్చడి, పొటాటో ఫ్రై, టొమాటో పప్పు, పులుసు కర్రీ, సాంబార్, రసం, పెరుగు అండ్ బనానా అలాంగ్ విత్ రైస్. ఇలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీల్స్ కూడా చాలా బాగున్నాయండి. హోటల్ అయితే వెరీ నీట్ అండ్ క్లీన్.
ఇక్కడ ఎక్కడ చూసినా సరే హోటల్స్లో రమణ మహర్షి గారి ఫోటో కంపల్సరీగా పెట్టుకుని ఆరాధిస్తారు. గిరి ప్రదక్షిణ రమణ మహర్షి గారి గురించి చెప్పుకోకపోతే మనకి అరుణాచలం యాత్ర అసంపూర్ణంగానే ఉంటుందండి. గిరి ప్రదక్షిణ కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో, తప్పకుండా చూడండి.